యాక్సిడెంట్లో చనిపోయారు. వారి కుటుంబానికి న్యాయం చేకూర్చాలని, ముఖ్యంగా ఆనాడు హాస్పిటల్లో ఉన్నప్పుడే మన మైనింగ్ స్టాఫ్ సోదరులు, మన బ్రాంచ్ కమిటీ నాయకులు ఫోన్ చేసి ఈ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ జరగడం లేదు, ఇంకేదైనా యశోద హాస్పిటల్కి పంపించాలని కోరారు. వెంటనే చైర్మన్ గారు దృష్టి తీసిపోయాం. చైర్మన్ గారు కూడా అంగీకరించి యశోద హాస్పిటల్కి మనకి ఎంపానల్మెంట్ లేకపోయినా కూడా దానికి పంపించి ట్రీట్మెంట్ చేయించారు. కానీ దురదృష్టం, ఆయన కూడా చనిపోయారు. మరి ఈరోజు వారి కుటుంబంలో కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు కాబట్టి సూటబుల్ జాబ్ కావాలని చెప్పేసి అడిగారు. మరి గతంలో SRP 3లో 4 కార్మికులు చనిపోయినా వాళ్ళ కొడుకులకు కూడా ఇంజనీరింగ్ ఉన్నా కూడా బదిలీ వర్కర్ అండర్గ్రౌండ్ ఇచ్చారు. ఇవాళ మనం గుర్తింపు సంఘంగా సీఎం CNMD గారు దృష్టి తీసుకుపోయినప్పుడు మరి వాళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలని అడిగినప్పుడు తప్పనిసరిగా ఇస్తామని అంగీకరించారు. అయితే మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు కాబట్టి ఫోర్మెన్ ట్రైనీగా 2 సంవత్సరాలు ఇస్తాము, దాని తర్వాత ఫోర్మెన్గా పర్మనెంట్ చేస్తామని ఒప్పుకున్నారు. ఒకవేళ సర్ఫేస్ కావాలనుకుంటే సర్ఫేస్ జనరల్ మధ్యరైనా ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. లేదు వాళ్ళ కూతురికి జాబ్ కావాలంటే కూడా సర్ఫేసులో డిపార్ట్మెంట్లో ఇప్పించే విధంగా చేద్దామని చెప్పేసి కూడా తెలియపరుస్తాము.